భద్రత ధర కల్పించగలరని కోరుకుంటున్నాము. నేను పిఎస్ఈఎస్ తుమ్మతుర్తి డైరెక్టర్ను, గుట్టిపర్తి ప్రాదేశ సభ్యుని, తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల ప్రకారంగా రైతులంతా కూడా మరి 60% సన్న రకాలు, 40% చుట్టు రకాలు పెట్టడం జరిగింది. కానీ మరి సంవత్సరం దిగుబడిలో మరి సన్న రకాల పైన అకాల వర్షాల యొక్క ప్రభావం అయిపోయింది, అనుకున్నటువంటి వైరస్ రోగాల వల్ల అయిపోయింది, దిగుబడి తక్కువగా వచ్చింది. తర్వాత రైతులకు ఖర్చు కూడా చాలా అధికంగా చేయడం, ఖర్చు పెట్టడం జరిగింది. దీనివల్ల రైతులకు మద్దతు ధర మరి సన్నవాడికి తోడు ఒకే రకమైనటువంటి ఇవ్వడం వలన అది చాలా నష్టపోతున్నారు. ఒకటే కాకుండా భేదం అనేది ఉన్నది కాబట్టి మంచిదానికి మంచిగానే ఉండాలి ధర. ఆ ప్రకారంగా 2500 కనుక కింటాకు ధర ఇచ్చినట్టుంటే ఈ రైతులను మరి ప్రోత్సహించినట్టుగా ఆదుకున్నట్టుగా అవుతుంది. ముందు ముందు కూడా మరి రైతులంతా కూడా మీరు దొడ్డు బియ్యాన్ని ఇవ్వడం వలన ఎవరు కూడా తినడం లేదు, దానికి మీరు ప్రోత్సహించడం, తినేవాడికి ఉపయోగపడే వాడికి ప్రోత్సహించకపోవడం అనేది కూడా చాలామంది ప్రజల్లో మరి అలాంటి భావన ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రోత్సహించిన ప్రకారంగానే దొడ్డు వారికి ధర కూడా ఎక్కువ ఇచ్చినట్టు అంటే మరి ప్రజల్లో ఆదుకున్నట్టుగా ఉంటుంది. ఆ తదుపరి మరి ఇక్కడ ఇచ్చేటటువంటి మీరు ఈ రైతు బంధు సంవత్సరానికే 10,000 అని చెప్పని ఇస్తున్న దాన్ని మరి దానివల్ల కొంత కౌలు రైతులు నష్టపోతున్నారు. దానికన్నా అసలు మీరు పంట ఉత్పత్తి చేసే వారికే మీరు కనుక అది కలిగించినట్టయితే బాగుంటుంది. కింటా కింటానే దాని మీద పెంచినట్టయితే ఆ చేసినటువంటి వాడు ఆ రైతే ఎవరైతే స్వయంగా దున్ని పంట పండించి ఉత్పత్తి చేసినానికి లాభం జరుగుతుంది. ఇక్కడ ఎవరికో భూమి ఉన్నా కదనే ఈ విధంగా మీరు ఇచ్చేటువంటి రైతు బంధువులు పొందుతున్నారు. దానివల్ల నష్టం ఏర్పడుతుంది, వాస్తవమైనటువంటి కృషి చేసేటువంటి రైతు నష్టపోతున్నాడు. కాబట్టి మద్దతు ధరనే మీరు ఎక్కువగా ఇచ్చినట్టు అయితే తర్వాత మీరు ఇతర ప్రాంతాలకు ఈ ఎగుమతి చేసేది ప్రభుత్వం ముందుకొచ్చి మరి అధికంగా దిగుబడి ఇచ్చినటువంటి సన్న రకాలను ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కావచ్చు ఎగుమతి చేసి మరి రైతులను ఆదుకుంటారని చెప్పని